అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి వివాదంపై తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ టీవీ నేతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద అరకపూడి గాంధీ అభిమానులు జరిపిన దాడికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఈ దాడిని మీరు అంటే కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్డ్ అటాక్ కింద బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. హరీష్ రావు మాట్లాడారు, మీరేమంటారు? హరీష్ రావు ఒక సీనియర్ నాయకుడు, కార్యకర్తలు అరకపూడి గాంధీ మీద కౌశిక్ రెడ్డి వాడిన భాష, ఆ భాష తీరు పట్ల క్రోధితులైనటువంటి కొంతమంది కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటికి పోయారో ఏమో నాకు పూర్తి సమాచారం లేదు. కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు గారు తెలుసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ చరిత్ర చూసుకుంటే ఎవరి మీద ఎవరు దాడి చేసినా, ఏ పార్టీ వారు ఇంకొక పార్టీ వారు దాడి చేసినా సమర్థించదు, ఆ సంస్కృతి మాది కాదు. కౌశిక్ రెడ్డి నిన్న అరకపూడి గాంధీని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, ఆ మాట్లాడే విధానంలో క్రోధక్తులైన కార్యకర్తలు ఎవరైనా పోతే పోయి ఉండొచ్చు. దానికి పార్టీకే సంబంధము, ప్రభుత్వానికి సంబంధము, మాకేం సంబంధము? కానీ అంటే కాంగ్రెస్ ఈ పాలనలోనే ఇప్పుడు గత కొద్ది రోజుల క్రితం ఖమ్మంలో బీఆర్ఎస్ నేతల మీద దాడి జరిగిందని, ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి, ఇదంతా కూడా సీఎం రెచ్చగొట్టడం వల్లనే జరుగుతున్నాయి అంటూ వారు ఆరోపిస్తున్నారు. సీఎం గారు ఎక్కడన్నా ఏదో ఒక సందర్భంలో రెచ్చగొట్టిన సందర్భం కానీ ఏదైనా మీకు ఉందా? మీరు చూసినారా? వాళ్ళ మాట్లాడి పెట్టండి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి శాంతి భద్రతలు సజావుగా ఉండాలనే కోరుకుంటాడు. గతంలో మీరు చేసినటువంటి అరాచకాలన్నీ మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖమ్మంలో దాడి చేసిన వ్యక్తి గతంలో ఒక మంత్రితో ఉన్నారనేటువంటి వీడియోలు మనం చూసినాము. ఈ ప్రీ ప్లాన్డ్ యాక్టివిటీ వల్ల ప్రజలు మిమ్మల్ని హర్షించరు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఎవరి మీద ఎవరు దాడి చేసినా, ఎవరి మీద ఎవరు భాషని దుర్భాషలు వాడినా సమర్థించదు. ప్రజాస్వామ్యంలో హెల్తీ కాంపిటీషన్ ఉండాలి, తప్పులేదు. రాజకీయ విమర్శలు ఉండాలి, సద్విమర్శలు ఉండాలి, విమర్శ చేస్తే ఓర్చుకునే సత్తా కూడా ఉండాలి, స్వీకరించే సత్తా ఉండాలి. కానీ ఆ విమర్శ చేసేటప్పుడు కొద్దిగా భాష కంట్రోల్ పెట్టుకోవాలి. కానీ ఈ దాడులు ఇలాంటి ఘటనల కారణంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది, హైదరాబాద్కి రావాల్సిన పెట్టుబడులు రాకుండా పోతున్నాయని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈ చిన్న సంఘటనతో హైదరాబాద్ పెట్టుబడులు పోతాయంటే ఇంకా దానికన్నా ఆలోచించే పరిస్థితి ఏముంది? నేనేమంటానంటే హైదరాబాద్ ఇవాళ అన్ని రంగాలు అభివృద్ధి చెందుతూ ఉంది. మీరు హైడ్రా తీసుకోండి, మీ గత 10 ఏళ్ల కాలంలో విచ్చలు విడిగా చెరువులు కుంటలు కబ్జా చేయడం వల్ల చెరువులకు పోవాల్సిన నీరంతా కూడా ఇళ్ళలోకి వస్తూ ఉన్నాయి. నేను చూశాను మోకిళ్ళలో, అక్కడ నార్సింగి ప్రాంతంలో విల్లాలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. మీ నిర్వాహకం ఇది. సో ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరము ఒకప్పుడు సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్, మనకు చక్కటి గుట్టలు చక్కటి చెరువులు కుంటలు ఉన్నట్టు ప్రాంతం, ఆ పూర్వ వైభవం తీసుకురావడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా కూడా వారందరూ సక్సెస్ అయ్యి ఆ పూర్వ వైభవం వస్తే పెట్టుబడులు వస్తాయి, ప్రజలు కూడా హైదరాబాద్ వైపు చూస్తారు, దేశ ప్రజలంతా కూడా. 2014 కంటే ముందు కూడా ఈ చెరువులు, ఆ చెరువుల్లో కబ్జా చేసి నిర్మాణాలు 2014 కంటే ముందు కూడా జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. ఇలాంటి కబ్జాదారులు అన్ని పార్టీలో ఉంటారు, ఎక్కువ తక్కువ. సో అందుకే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నా వాటికి నిమిత్తం లేకుండా ఈ కబ్జాలకు గురైన చెరువులన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం సాధన చేసుకొని నేచర్కి ఇబ్బంది కాకుండా ముందుకు పోవాలనే ఆలోచన ముఖ్యమంత్రికి చేస్తూ ఉన్నారు. ప్రకృతికి విఘాతం కలిగినప్పుడు మనకు ఇబ్బందులు వస్తాయి. ఆనాడు నిజాం ప్రభు దూరదృష్టితోనే కదా ఈ చెరువులు కుంటలు కెనాలను తోడినాడు. అవి క్రమేణా కుదించకపోవడం వల్ల హైదరాబాద్ చిన్నపాటి వర్షం పడితే ఇండ్లు మునిగిపోయే పరిస్థితి వస్తూ ఉంది. సో వాటి నుంచి రక్షించాలంటే పూర్వవైభవం పూర్వ చెరువులు కుంటలన్నీ కూడా మళ్ళీ యథావిధి స్థాయికి రావాలి. అందులోనే ఒక యజ్ఞంలాగా హైడ్రాని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. హైడ్రాని నాకు తెలిసి 90% ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. అక్కడక్కడ బీద ప్రజానీకానికి నష్టం జరిగితే వాటి కూడా పూర్చే ప్రయత్నం చేస్తాం. ఈ కౌశిక్ రెడ్డి విషయానికి మళ్ళీ వస్తే, ఆయన గాంధీ ఇంటికి వెళ్తానంటే పోలీసులు కట్టడి చేసి కదలనీయకుండా చేశారు, కానీ గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తానన్నప్పుడు అటువంటి చర్యలేవి చేపట్టలేదు, అందుకే ఈ దాడి జరిగింది, ఇదంతా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూరు, పోలీసుల వైఫల్యం కారణంగానే జరిగిందని అంటున్నారు. సిపిని డీజీపీని సస్పెండ్ చేయాలి, డిస్మిస్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. మొదట కౌశిక్ రెడ్డి గారు గాంధీ ఇంటికి పోతానని ఎందుకు అనాలి? ఇది సమర్థనీయమా?
ఒక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యే ఇంటికి పోతానని బెదిరిస్తే, ఆ బెదిరింపుని హరీష్ రావు కేటీఆర్ సమర్థిస్తే ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతిగా ఉంటుందా? కౌశిక్ రెడ్డికి అనాల్సిన అవసరం ఏర్పడింది. నువ్వు విమర్శ చేయు, రాజకీయాల్లో ఉన్నావు, నీకు అవసరమైన మెటీరియల్ ఉంటే నిరూపించే ప్రయత్నం చేయు. దానికి ఒకవేళ నీకు ఇంతగా కంప్లైంట్ చేయాలంటే పోలీసు ఉంది, నువ్వు వెళ్ళి కంప్లైంట్ చేసుకో, నీకు అని ఇబ్బంది ఉంటే. కానీ నేనే స్వయంగా ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇంకొక ఎమ్మెల్యే ఇంటికి దాడికి పోతానంటే ఎవరు సమర్థిస్తారు? ఇవాళ వెళ్ళిన వాళ్ళు గాంధీ అనుచరులు అయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా మధ్యవర్తులు అయి ఉండొచ్చు. ఎవరు ఎవరింటికి వెళ్ళినా ఇది మంచి పద్ధతి కాదు. ఇంతకీ గాంధీ ఏ పార్టీ వాడు? మీ పార్టీ వాడా, లేకపోతే బీఆర్ఎస్లో ఉన్నాడా? ఎందుకు ఇదంతా జరుగుతుంది? గాంధీ కానీ, గాంధీతో పాటు ఇతరతర శాసనసభ్యులు కానీ ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమాలు చూసి నచ్చి మా ప్రాంతంలో ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మా నాయకుడు మాకు అందుబాటులోకి రావట్లేదు, ఆయన ఫామ్ హౌస్కి పరిమితమై ఉన్నాడు కాబట్టి మాకు సరైన నాయకత్వం కావాలని వచ్చినారు. వచ్చినప్పుడు టెక్నికల్గా వాళ్ళు ఇక్కడ బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి పిఎస్సి పదవి వరుస వరించవచ్చు. దాంట్లో గాంధీ గారు పరిపాలన వివరణ ఇచ్చినారు, దాంతో సరిపెట్టుకుంటే మంచిది. అంటే కండువా కప్పుకోవడం ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో కూడా ఉన్నాయి. ఫొటోస్ పార్టీలో చేరిన సందర్భంలో మాట్లాడినవి ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి కదా. గాంధీ గారు ఈ కండువా విషయంలో కూడా నిన్న వివరణ ఇచ్చినారు, ఇంకా దాని లోతుగా నేను మాట్లాడదలుచుకోలేదు. ఇంకొకటి ఇదే అంశంలో, గాంధీ ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు, అతను వచ్చి ఒక తెలంగాణ నేత మీద దాడి చేశారు అంటూ ఈ ఆంధ్ర తెలంగాణ టాపిక్ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు తీసుకొస్తున్నారు, దీన్ని ఎలా ఎదుర్కొంటారు మీరు? ఆంధ్ర ప్రాంతం వాడైతే మీరు 2014లో సీట్ ఎందుకు ఇచ్చినారు? ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకున్న పరిస్థితి కాదు, ఇది అప్రస్తుతం. ఇది గాంధీ ఆంధ్ర వాడ తెలంగాణ వాడ పక్కన పెడితే 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినారు కదా, ప్రజలు గెలిపించినారు కదా. సమైక్యాంధ్రంలో టైంలో గెలిచి ఉండొచ్చు, తర్వాత వచ్చి కూడా 2 మార్లు గెలిచినాడు కదా. ఆ గెలిచే క్రమంలో మీరు కూడా సీట్ ఇచ్చినారు కదా, అప్పుడు అసెంబ్లీ సీట్ ఇచ్చినారు కదా, మీరు ఎందుకు ఇచ్చినారు? మరి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ తీసుకొచ్చి రాష్ట్రాలు వేరుపడ్డాయి, ప్రాంతాలుగా మనం విడిపోయినాం, మనుషులుగా కలిసే ఉన్నాం, సత్సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి. తెలంగాణ వారు ఆంధ్రతో, ఆంధ్ర వారు తెలంగాణతో బియ్యం అందుకుంటూ ఉన్నారు. ఆ వాతావరణం చెడగొట్టి తద్వారా లబ్ధి చేకూర్చాలని ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. గతంలో కూడా అదే రకంగా లబ్ధి పొందినారు, ఇప్పుడు కూడా పొందే ప్రయత్నం చేస్తాం. ప్రజలకి ఇప్పుడు అది అప్రస్తుతం, ప్రజలు అది ఆలోచించే పరిస్థితులు లేరు. కేసీఆర్ పాలనలో ఇలాంటి ఘటనలు, పరస్పర దాడులు ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. కానీ రేవంత్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే దాదాపు ఇటువంటివి 9 కమ్యూనల్ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. లా అండ్ ఆర్డర్ రాష్ట్ర వ్యాప్తంగా ఫెయిల్ అయింది అన్న ఆరోపణకు మీరేం సమాధానం? పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని సంఘటనలు కేటీఆర్ సొంత నియోజకవర్గంలో ఇసుక దందా, ఇసుక మాఫియా లారీలతో దళిత నాయకులు ఎక్కించి చంపేస్తే మీరా కుమార్ లాంటి తెలంగాణ ఇచ్చినటువంటి మహానాయకులు సందర్శిస్తానంటే కూడా అవకాశం ఏనటువంటి మీరు. అలాంటి సంఘటనలు ఎన్ని కొన్ని వేలు ఉన్నాయి మీ 10 ఏళ్ల కాలంలో. ఈ సంఘటనలు ముడిపెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఎంతమంది దళితుల మీద దాడులు జరిగినాయి, ఎంతమంది దళితులు ప్రాణాలు పోయినాయి, ఎంతమంది దళితుల భూములు కబ్జా గురైనాయి, మీ నియోజకవర్గంలో ఎంతమంది దళితుల భూములు మీరు రాక్కున్నారు సిరిసిల్లలో, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడడం చరిత్ర ఉంది. చాలా అరాచకాలు, చాలా ఇబ్బందికర పరిస్థితులు 10 ఏళ్ళలో సామాన్యులు పడ్డారు, దానే మర్చిపోరు. ఈ చిన్న చిన్న సదర సంఘటనలు పెద్ద ప్రామాణికం కాదు. లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది రాష్ట్రంలో. ఎవరు తప్పు చేసినా పార్టీలకు అతీతంగా చర్యలు ఉంటాయి. దాడిని అడ్డుకోలేకపోయారు అన్న విమర్శ, ముఖ్యంగా ఇంట్లో మహిళలు పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు, అటువంటప్పుడు ఈ దాడి జరుగుతూ ఉంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటుపోయారు తప్ప అడ్డుకోలేకపోయారు? ఇప్పుడు మాటలు ఎక్కడ కూడా పోలీసులు డ్రెస్ వేసుకున్నవాడు చూస్తూ ఊరుకోడండి, ఉన్న ఫలంగా వచ్చి దాడి చేసి ఉంటారు. దాంట్లో గాంధీ మనుషులు ఉండొచ్చు, మధ్యాహ్నం ఉన్నట్టు అల్లరి మూకలు ఉండొచ్చు, బట్ పోలీసు అక్కడ చేరుకున్నాక వారందరూ చెదగొట్టినారు కదా, అది కూడా చూస్తూ ఉన్నాం కదా మనం. వర్ది వేసుకున్న పోలీసు వ్యక్తి ఎవరు కూడా చూసి ఊరుకోడాడు, ఏకర సంఘటన జరిగినా అడ్డుకుంటారు. అది అనవసరంగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ని బ్లేమ్ చేయడం, గతంలో పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఏ రకంగా వాడుకున్నారో కూడా చూసాం మేము. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ స్వేచ్ఛగా పనిచేస్తూ ఉంది, వాళ్ళు అట్లే స్వేచ్ఛగా పనిచేద్దాం, చేయనిద్దాం మనం. థ్యాంక్ యూ. సో ఇది ఇప్పుడు తమ పాలనలో పోలీసు విభాగం చాలా స్వేచ్ఛగా పనిచేస్తుంది. గతంలో ఆ పోలీసుల్ని బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ఉపయోగించుకుందో చూసాము. 1-2 చెదురుమదురు ఘటనలను బేస్ చేసుకుని రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు అనడం సరికాదు అంటూ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రభుత్వం, మహాత్మా కొడియా, TV9, న్యూఢిల్లీ.